అమ్మా నమస్తే అమ్మా. సో టెస్టి తేజ గారు ఎలిమినేట్ అయ్యారమ్మా, అంటే మీకు ఫెయిర్ అనిపిస్తుందా అమ్మా? అనిపించింది, 2-3 వీక్స్ ఉంటాడు అనుకున్నాం. అనుకోకుండా ఎలా ఆడాడమ్మా? ఇంట్లో ఇలాగనే ఉంటున్నాను. ఇంట్లో ఎలా ఉన్నాడు అక్కడ కూడా అలానే ఉన్నాయి. ఇంకా అదే ఫ్యామిలీ వీక్ ఉంటే బాగుండు అనిపించింది. టాప్ 5 లో ఉంటారని అనుకున్నారమ్మా? టాప్ 5 దాకా ఉంటారు అనుకున్నారండి. ఇప్పుడు టెస్టి తేజ గారితో పాటు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరమ్మా? నాకు గౌతమ్ బాగుంటారు, శివాజీ గారు. శోభా శెట్టి గారితో టెస్టి తేజ గారు ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్ గా మూయారు. వెళ్ళాక హౌస్ లో అలానే ఉంటుందండి, అక్కడ ఉన్నంత వరకే ఏం బాగానే ఉందో వాళ్ళ బాండింగ్ అంటే అనిపించలేదు. టెస్టి తేజ చాలా బాగా ఆడారు కదమ్మా, అంటే విన్నర్ అవుతారని మీరు అనుకున్నారా? టాప్ 5 వరకు ఉంటారు అనుకున్నానండి, అక్కడికి తర్వాత గేమ్స్ ను బట్టి. అంటే ఇది ఫెయిర్ ఎలిమినేషన్ అంటారా లేదా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటారా? అనుకోలే వస్తాడని. అంటే ఇప్పుడు వచ్చేసారు కదా, మరి మళ్ళా రీఎంట్రీ వెళ్తారు అనుకోవచ్చా? వస్తే కనుక వెళ్తారు. బిగ్ బాస్ లోకి వెళ్ళారు కదమ్మా, మీకు సాటిస్ఫాక్షన్ ఉందా టెస్టి తేజ గారు? అనుకోకుండా వచ్చింది ఆపర్చునిటీ, వెళ్ళారు హ్యాపీగానే ఉంది. గెలిస్తే బాగుంది అనుకుంటున్నారా? ఎక్కడన్నా అనుకున్నాం గట్టిగా, తర్వాత ఆడినాన్ని బట్టి. శివాజీ గారు ఎలా ఆడుతున్నారు? బాగానే ఉన్నాయి శివాజీ గారు, తన అబ్బాయిలు బాగుంది.